హ్యాపీ బర్త్డే టమ్మీ. లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు నాతోనే డ్రింక్ చేయాలి. ఇన్ని తాగితే నా పని అయిపోతుంది డాడీ. కొంచెం కొంచెం టేస్ట్ చేయి, ఏది బాగుంటే దాంతో పార్టీ చేసుకుందాం. కానీ నేను ఇంతవరకు తాగలేదని నీకెలా తెలుసు? ఐ నో అబౌట్ మై డాటర్. ట్రై చేయి. సో నీ ఫేవరెట్ విస్కీతో. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఏంటి, నీకు నచ్చదు అనుకున్నాను. డాడీ, నేను నీ కూతురుని, నీకు నచ్చింది నాకు నచ్చకపోతుందా? ఇది వైన్. ఇది చాలా యమ్మీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. ఇది వాట్కా కదా? Yes. ఇందులో ఏమీ టేస్ట్ లేదు. ఇట్ డజంట్ హావ్ ఎ టేస్ట్. ఇందులో మిక్స్ చేస్తే ఆ టేస్ట్ వస్తుంది. బాగుంది, ఎక్కువ తాగలేను. ఓకే, ఫైనల్లీ వాట్ ఇస్ యువర్ చాయిస్? విస్కీ, వైన్. ఇవాళ వైన్తోనే సెటిల్ అయిపోతాం. గుడ్. కమ్, ఎక్కడ? ఫాలో మీ. డాడీ, డాడ్ స్మోక్ చేస్తున్నావా? ఆర్ యు సీరియస్? యా. నేను స్మోక్ చేయొచ్చా? ష్యూర్. ఫస్ట్ టైం దగ్గకుండా స్మోక్ చేస్తున్నావు అంటే ఇంతకు ముందే. సారీ డాడ్, ఒక్కసారి స్మోక్ చేశాను. ఎలా అనిపించింది? నాకు నచ్చలేదు. గుడ్. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ హ్యాబిట్. నచ్చలేదని మళ్ళీ కలుస్తున్నా? నచ్చలేదు, కానీ దాట్తో ఇలా స్మోక్ చేసే అవకాశం ఏ కూతురు వదులుకుంటుంది? నాకు నచ్చలేదు, మీరు కంగారు పడకండి. I'm going to miss you, Ra. Dad, మా కాలేజ్ ఇంటి నుంచి జస్ట్ 2 hours. పైగా నేను ప్రతి వీకెండ్ వస్తూనే ఉంటాను. మీరు మిస్ అయితే మీరు వచ్చేయండి, డోంట్ వరీ. నేను భయపడే క్షణాల్లో ఇదొకటి. ఇంకా దీనికి భయపడుతున్నారు? Are you in love? ఉంటే ఏంటి? కొన్ని లిమిట్స్ పెట్టాలి. నిజంగా అతను నిన్ను ప్రేమించిన వాడైతే నీ లిమిట్స్ని రెస్పెక్ట్ చేస్తాడు. ఎలాంటి లిమిట్స్? సెక్షువల్ లిమిట్స్. డాడ్, వేరెవరన్నా అయితే నిన్ను రాంగ్గా గైడ్ చేస్తారు. తండ్రిని కాబట్టి నేను రైట్ వేలో గైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ లైఫ్లోకి ఎవడైనా నచ్చిన వాడు వస్తే వాడిని నాతో కంపేర్ చేయకు. ఎందుకు నవ్వుతున్నావు? దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ప్రేమించిన ఆడవాళ్ళంతా అబ్బాయిల్ని తండ్రులతో కంపేర్ చేయటం కామన్. బట్ వీఆర్ డిఫరెంట్, బాయ్స్ ఆర్ డిఫరెంట్. అది వాళ్ళ తప్పు కాదు. బట్ మై డాడ్ ఇస్ ద కూలెస్ట్. చియర్స్. హే, దట్స్ సో కూల్, ఐ లవ్ ఇట్. యా, నువ్వు పుట్టినప్పుడే పర్ఫెక్ట్ గా పుట్టావు, నీకు ఇలాంటివి ఏం అవసరం లేదు. నువ్వు టాటూ వేయించుకుంటానని చెప్పు, నేను వేయించుకుంటాను. డాడ్, మీరు టాటూ క్యారీ చేసే అంత కూల్ కాదులే. ఛాలెంజ్ చేయొద్దు. హే డాడ్, ఐ వాంటెడ్ టు టెల్ యు సంథింగ్ ఇంపార్టెంట్. అబ్బాయిలకి మీ అమ్మాయిల మీద ఉన్న పెద్ద కంప్లైంట్ ఏంటో తెలుసా? టాటూనా? రియలీ? చెప్పనిస్తావా? సారీ సారీ సారీ. అబ్బాయిలకి అమ్మాయిల మీద పెద్ద ప్రాబ్లం ఏమిటంటే, అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేస్తారని. అబ్బాయిల్ని ఏ విషయంలో ఎంత కంట్రోల్ చేయాలో మీ అమ్మాయిల చేతుల్లో ఉంటుంది. ఆ కంట్రోల్ కొప్పుకొని ఏ మగవాడైనా సరే లైఫ్ పార్ట్నర్ గా సెట్ అవ్వడు. కరెక్ట్. మీ ఫాదర్ డాటర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు అన్ని ఇంత ఫ్రాంక్ గా మాట్లాడుకుంటారా? యా, ఆఫ్ కోర్స్. డాడ్, నేను ఒంటరిగా వేరే సిటీలో ఉన్న మాత్రాన నాకు కొత్తగా ఫ్రీడమ్ ఏమీ ఉండదు. నాకు కావాల్సిన ఫ్రీడమ్ మీరు అన్నీ ఇచ్చారు. యాక్చువల్లీ మీరు వరి చేయడానికి రీజనే లేదు. ఐ నో దట్. పిల్లలు పేరెంట్స్కి దూరంగా ఉన్నప్పుడు ఒక కొత్త ఫ్రీడమ్ దొరికిన ఫీల్ ఉంటుంది. పాత జనరేషన్లో ఉందా? ఇప్పుడు నువ్వు చేయాలనుకున్న కోతి పనులన్నీ ఒక జనరేషన్ ముందే నేను చేశాను.
సో నన్ను కూడా చేయనివ్వు. తప్పు చేసే కదా నేర్చుకునేది. ఎస్, కానీ పాత తప్పులు చేస్తూ పాత ఎక్స్పీరియన్స్ ఎందుకు? కొత్త తప్పులు చేయి, కొత్త ఎక్స్పీరియన్సెస్ చూ. గుడ్ ఐడియా. అంకుల్, ఒక మాట చెప్పనా? మా పేరెంట్స్కి మొన్నే డివోర్స్ అయింది. మీరు మా మమ్మీకి ఫోన్ చేస్తారా? మనం ఎప్పుడు కూడా మన పేరెంట్స్తో చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ ఉంటాం, వాళ్ళకి ఎదురు చెప్తుంటాం. తప్పే, కానీ దాంట్లో కూడా కొంచెం సరదాగా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మా నాన్న నాకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఆయనతో స్పెండ్ చేసిన ప్రతి నిమిషం నేను నవ్వేస్తూనే ఉంటాను. బహుశా అందుకేమో ఆయన జ్ఞాపకాలని కూడా బాధ పెట్టొద్దని అనిపించింది. ఆయన ప్రతి బర్త్డేకి ఆయనతోనే ఒక డ్రింక్ షేర్ చేస్తా. లైఫ్ చాలా చిన్నదిరా, మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు, అందులో అమ్మాయిల విషయంలో హస్సలు రావు. సో దట్ వన్ ఛాన్స్, గ్రాబ్ ఇట్. వదిలేసుకుంటే కొన్నిసారి యాక్సిడెంటల్గా మనం ఒకరిని కలుస్తాము. ఆ యాక్సిడెంట్ ఎంత బాగుంటుందంటే మన మైండ్ ఎంత వద్దంటున్నా హార్ట్ అతని వైపే తీసుకెళ్తుంది. అలాంటి ఒక వ్యక్తి ఏదో ఒక రోజు మనకు తగులుతాడు. మనకు ఒక అమ్మాయి నచ్చినప్పుడు లైఫ్లో ఇలాంటి దేవతని ఎప్పుడు చూడలేదనిపిస్తుంది కదా. కలుస్తాం, కనెక్ట్ అవుతాం, బ్రేకప్ అవుతాం. మళ్ళీ ఇంకో అందమైన అమ్మాయిని కలుస్తాం, కనెక్ట్ అవుతాం, బ్రేకప్ అవుతాం. మళ్ళీ ఇంకొక అందమైన అమ్మాయిని కలుస్తాం. ఫ్యూ, ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కదా. కానీ వెయిట్, ఈ ఫీలింగ్ నాకు మాత్రమేనా లేదా ఒక అందమైన అమ్మాయిని కలిసిన ప్రతిసారి మీకు కూడా అలాగే ఉంటుందా? క్రిష్, అతన్ని కలిసిన వెంటనే మేము కనెక్ట్ అయిపోయాం. యాక్చువల్లీ కనెక్ట్ కూడా కాదు, అంతకు మించి అతను నన్ను అర్థం చేసుకున్నారు. ఎంతలా అంటే ఇప్పటి వరకు అలా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఏ, అది నాది. దీని మీద మీ పేరేం లేదే. బ్లాక్ కాఫీ విత్ బ్రౌన్ షుగర్ ప్రీమిక్స్డ్ ఇన్ ఇట్. బ్లాక్ కాఫీ విత్ బ్రౌన్ షుగర్ మిక్స్డ్ ఇన్. ఓ, దేర్ యు గో. థాంక్స్. హాట్ కాఫీ మీరు తీసుకుని కోల్డ్ కాఫీ నాకు ఇస్తున్నారా? వాట్ ఎ జెంటిల్మ్యాన్. కప్ కాఫీ గురించి మీతో ఆర్గ్యూ చేసేంత టైం నాకు లేదు. యూ కెన్ హ్యావ్ ఇట్. మే ఐ? థాంక్స్. ఒరే, నాకు అరేంజ్ మ్యారేజ్ ఏంట్రా? మా అమ్మా నాన్న నన్ను ఇలా ఇరికిస్తారు నేను ఎప్పుడు అనుకోలే. వాట్? సంచుకి అరేంజ్ మ్యారేజా? యాక్చువల్లీ యు నో వాట్, మేబీ అరేంజ్ మ్యారేజెస్ అంత బ్యాడ్ ఏం కాదేమోరా. అమ్మాయి చూడడానికి బాగుంటుంది, బాగా చదువుకుని ఉంటుంది, ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఇలాంటి బేసిక్ గ్యారంటీస్ అయినా ఉంటాయి కదా. నీ ఫిలాసఫీ బాగుందిరా. నువ్వు దొరికిన ప్రతి అమ్మాయితో తిరిగినప్పుడు కల్చర్ వాల్యూస్ అవసరం అనిపించలేదు కానీ పెళ్ళైనసరికి అవన్నీ కంపల్సరీ అయ్యాయా? తను నీలాగే ఆలోచిస్తే. రే 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 రే, తన గతం గురించి మనకెందుకు లేరా? ఐ హ్యావ్ మై పాస్ట్, షీల్ హ్యావ్ హర్స్, ఇట్ రియలీ డజన్ మ్యాటర్. మేము ఇద్దరం కలిసి ఎలా ఉంటాం, మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ ఉందా అనేది మాత్రం ఇంపార్టెంట్. అండ్ లెట్స్ సీ, ఐ యామ్ గోయింగ్ టు బి మీటింగ్ హర్ నౌ అండ్ మేబీ విల్ క్లిక్. హాయ్. Hi, sir, congratulations, you are our 100,000th passenger to check in today, so we're able to offer you a free upgrade to first class on the flight. Wow, that's nice, but I'm already in the first class. Oh, well then it's a free upgrade for your partner. I'm traveling alone. Oh well, maybe you can choose a friend to upgrade. Like I said, I'm traveling alone. Maybe yeah, I could use it the next time. Oh, the offer's only valid on this flight today, because we're promoting our social media today. So what about the upgrade? Well, you know what? Mm-hmm. You see the girl with the red hair in that line? Mm-hmm. You think you can upgrade her and make sure that she sits next to me in the flight? Sorry, sir, it's not possible. But why? Because she's on a different flight with a different airline. Actually, do one thing. Mm-hmm. Book her a ticket on this flight and then upgrade her and then make sure that she's sitting next to me. Could you do that? Yes. Thank you. There you go. Have a good okay. day. Okay. Why can't that ever happen to me? Hey, em iskuntao? Naku vodka with diet coke. Vodka and diet coke, really? Yeah. My parents gaani friends gaani kanipiste nenu coke tagutunanani anukovalga. But why? Open gaane tagochu ga. నేను ఓపెన్గానే తాగుతున్నాను. అండ్ నేను తాగడం నీకు నచ్చట్లేదా? హే హే, నథింగ్ ఆఫ్ ద సార్ట్. నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది? నీ వైఫ్ తాగటం నీకు నచ్చదా? నేను చూస్తుంటే ఇండియన్ ట్రెడిషన్కి మోడర్న్ జనరేషన్కి పర్ఫెక్ట్ మిక్స్లా ఉన్నా. నేను ఎప్పుడు ఇలాంటి అమ్మాయిని కోరుకున్నా.
నాకు కావాల్సిన అబ్బాయి నువ్వేనని నాకు అలా తెలుస్తుంది. నీకు కావాల్సిన అబ్బాయి నువ్వు ఎంత తాగిన ఆపనోడే అంటే ఐఎమ్ యువర్ మ్యాన్. డ్రింక్స్ ఫాస్ట్ ప్లీజ్.